నేరాల నియంత్రణ కోసమే బోర్డర్ పోలీస్ కమాండ్ కంట్రోల్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గిడి భాస్కర్ తెలిపారు. నిన్న ధర్మపురి మండలంలోని రాయిపట్నం గ్రామంలో పోలీస్ కమాండ్ కంట్రోల్ చెక్ పోస్టును ఎస్పీ భాస్కర్, డీఎస్పీ వెంకటస్వామి మరికొందరు పోలీసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నేరాలకు పాల్పడి సరిహద్దులు దాటుతున్న వారికి ఈ చెక్పోస్ట్ ద్వారా అడ్డుకట్ట వేయొచ్చన్నారు. ఈ చెక్పోస్ట్ లో అత్యాధునిక కెమెరాలు ఏర్పాటు చేస్తామని, అవి 24 గంటలు పనిచేస్తాయని తెలిపారు. అందరికీ స్వాగతం పలుకుతున్నాం. క్రైమ్ ప్రివెన్షన్ పర్పస్, దాంతో పాటు యాక్సిడెంట్స్ కూడా బాగుతున్నది. హైవే ఉంది కాబట్టి ఈ రెండు రోడ్లు ధర్మపురి పుణ్యక్షేత్రానికి వచ్చే వెహికల్స్ కావచ్చు, లేకుంటే ఇటు రాయపట్నం అంతర్ జిల్లా చెక్ పోస్ట్ చాలా ఇంపార్టెంట్ లొకేషన్. ఈరోజు జగిత్యాల జిల్లా బార్డర్, మంచిర్యాలకు జగిత్యాలకు మధ్య ఉన్న జిల్లా బార్డర్ రాయపట్నంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్ చెక్ పోస్ట్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ రెండు జిల్లాల సరిహద్దులో ఎక్కువ శాతం మంది, ముఖ్యంగా రాయపట్నం అనేది చాలా ఇంపార్టెంట్ జంక్షన్. ఇది మంచిర్యాల నుంచి జగిత్యాల జిల్లా ఎంటర్ కావడంతో పాటు కరీంనగర్ కూడా పాస్ కావడానికి ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ మధ్యకాలంలో అఫెన్సెస్, నేరాలు జరగడానికి కానీ ఈ టెంపుల్లో అఫెన్సెస్, ప్రాపర్టీ అఫెన్సెస్ ఇదంతా కూడా నేరస్తులు ఈ రూట్లో రావడం, తర్వాత మంచిర్యాల వెళ్ళి ట్రైన్ ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం, ఎస్కేపింగ్ చేయడం అట్లాంటి జరుగుతుంది. కాబట్టి మా యొక్క ధర్మపురి సర్కిల్ ఆఫీసర్లతో డిస్కషన్ చేసి ఇక్కడ 24x7 24 గంటలు ఇదా ఏర్పాటు చేయడం కోసం చెక్ పోస్ట్ పెట్టాలనే నిర్ణయం తీసుకుని దాతల సహాయంతో ఈరోజు ఇక్కడ ఒక పర్మనెంట్ చెక్ పోస్ట్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీనివల్ల 24 గంటలు ఇక్కడ పోలీస్ సిబ్బంది ఉంటారు. ఇంకా సీసీ కెమెరాస్లో కూడా ANPR కెమెరా, ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికార్డింగ్ కెమెరాస్ ఉంటాయి. అంటే ప్రతి వెహికల్ని వాటి నెంబర్స్, వాటి యొక్క కలరు ప్రతిదీ క్యాప్చర్ చేయడం జరుగుతుంది. ఆ కమాండ్ కంట్రోల్ ద్వారా వ్యూయింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇన్కమింగ్ ఎలక్షన్స్ కూడా మనకు తెలంగాణలో త్వరలో జరగబోయే అవకాశం ఉంది. కాబట్టి చెక్ పోస్ట్లో పర్మనెంట్గా ఉండడానికి ఇక్కడ సిబ్బందికి వర్షం నుంచి కానీ ఎండ నుంచి కానీ ఇబ్బంది లేకుండా వాళ్లకు బాత్రూమ్స్, ఫ్యాన్స్, వాళ్ళు ఉండడానికి కూడా సఫిషియంట్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ కార్యక్రమం నుంచి అకామిడేషన్ మంచి చెక్ పోస్ట్ నుంచి ఏర్పాటు చేసిన జగిత్యాల డిఎస్పి వెంకటస్వామి, సిఐ కమరమూర్తి ధర్మపురి, ఎస్ఐ దత్తాశ్రీ, ఇంకా సర్కిల్ ఎస్ఐ శ్వేత, నరేష్, సందీప్ ఇలాని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇదేవిధంగా ప్రజలు కూడా ఇలాంటి సమాచారం ఉన్నా, ఎలాంటి నేరస్తుల మూమెంట్ సమాచారం ఉన్నా, అనుమానాస్పద వ్యక్తుల యొక్క సమాచారం ఉన్నా, పోలీస్ మా వారికి మా పర్సనల్ నెంబర్లకు కానీ 100 డయల్ ద్వారా కానీ సమాచారం ఇచ్చినట్లయితే మనము స్వేచ్ఛాయుత అండ్ రక్షణ కలిగిన సమాజాన్ని చేసిన వాళ్ళం అవుతాము. ప్రజలు మాకు సహకరించవచ్చుగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.